వాళ్ళు కావాలంటే ఇప్పుడు దాతలను అడిగారండి, అడిగేదానికి పచ్చెంట్ సెంటు సెంటు కట్టేస్తున్నారు సమాధులు. అందుమూలంగా వాళ్ళ సారట్లా వాళ్ళు ఉండాలి 90 మందికి. మనిషి సెంటు కాడ కట్టేస్తే పుట్టే వాళ్ళకి పెరిగే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే కాళ్ళకి ఉన్నారు. పేలే దగ్గరికి వెళ్తున్నానే నీకు ప్యాంట్ కావాలి. జనాల్లో కూడా పేలేలు నెత్తరండి. నమస్తే అండి, నా పేరు పసుపులేటి భాస్కర్, జమీదంటూరు గ్రామం, తలపారుపూడి మండలం. మాకు గత 40-50 సంవత్సరాలుగా మా ఊరు జమీదంటూరు గ్రామంలో శ్మశాన వాటికల గురించి కొద్దిగా సమస్య ఉంది. మాకు ప్లస్ అంటే ఊళ్ళో జనానికి హరిజన వాడలకు ఇద్దరికి శ్మశానానికి దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి. దాని కొరకు మేము మండలాభిజుల చుట్టూ తిరిగి ఎంతమందికి అర్జీలు ఇచ్చినా మాకేం పనులు జరగట్లేదు. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ కరోనా ఈ ఎక్కువైపోయిన దానివల్ల శ్మశానానికి దారి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం హరిజన వాడళ్ళు మా ఊరు పక్కన చెరువు దగ్గర ఉత్తర పక్క కొంత పోరంబోకు స్థలం ఉంది, గవర్నమెంట్కి సంబంధించింది చెరువు పోరంబోకు. దాని దగ్గర గ్రామస్తులు అందరూ కలిసి ఖాళీగా ఉంటుంది కదా అని ప్రెసిడెంట్ గారిని పాత టీడీపీ హయాంలో అని ఏదో ఒకటి దాని కరంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ శ్మశానానికి దారి లేక హరిజన వాడళ్ళు వచ్చి ఇప్పుడు మాకు ఆ పక్కన అది ఆ స్థలం కావాలి, దానికి మేము అక్కడ శ్మశానం ఏర్పాటు చేసుకుంటామని దౌర్జన్యం చేస్తున్నారు. మేము స్పందనలో దీని గురించి మాకు అక్కడ గ్రామస్తులందరికీ సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి, పుడివాడ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ అర్జీలు ఇచ్చాం. ఇప్పుడు అర్జీలు ఇచ్చి దాదాపు నెల 15 రోజులైనా దానికి ఇంతవరకు మాకు ఏ సమాధానం రాలా, ఏ రెస్పాన్స్ రాలేదు. గ్రామ సర్పంచ్ గారికి కూడా చాలాసార్లు దీని గురించి చెప్పాం, ఆయన సెక్రటరీ గారికి కూడా చెప్పాం, ఆయన వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఊరు మధ్యలో శ్మశానం పెడతామని అదేమంటే నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళకి, వాళ్ళకి సమంజసం కాదు. దాని గురించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అది పసుపులేటి రామాంజనేయులు అండి, జమీదంటూరు గ్రామం, పెదపారుపూడి మండలం. ఈ గ్రామంలో ఉన్న కరోనా వచ్చి చాలామంది చనిపోతున్నారు, వస్తున్నారు, ఒకసారి సెవెన్ తీసుకొచ్చారు, అడ్డుపడ్డారు. ఇలాగే శ్మశాన వాటిగా ఇక్కడ దూరంగా ఉంటేనే వద్దన్నారు. అదే ఇళ్ళ పక్కన పెడితే ఇంకా ఇబ్బందే కదా. ఇప్పుడు కాకపోతే ఇప్పటికైనా ఏ జబ్బులు వస్తూనే ఉంటున్నాయి. దానివల్ల పెట్టే దూరంగా పెట్టుకుంటే కనీసం దీనికి దారిని ఏర్పాటు చేస్తే అందరికీ అభ్యంతరం ఎవరికీ లేదు. అక్కడ ఇళ్ళ పక్కన పెడతాం వల్ల అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. దీని గురించి ప్రెసిడెంట్ చెప్పిన ప్రెసిడెంట్ ఏం చేస్తారా చేసుకోండి అన్నట్టుగా ఉన్నారు, కానీ నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నాడు. ఆయనకి సంబంధం లేనట్టు పొద్దున వెళ్ళినా కానీ మా మీద తిరిగి దొమ్మికేసి పెడతాను అది పెడతాను సమాధానం చెప్తున్నాడు, కానీ దానికి ఎటువంటి రిప్లై ఇవ్వటం లేదు. సెక్రటరీ అడుగుతుంటే సెక్రటరీ కూడా నేను మారిపోయాను అని చెప్తున్నాడు, కానీ ఊళ్ళోకి వస్తాను మాట్లాడతాను చెప్తున్నాడు, ఇంతవరకు ఊళ్ళోకి వచ్చింది లేదు, అడిగింది లేదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా కానీ ఎంఆర్ఓ గారు ఏమి చెప్పట్లేదు. ఆయన కూడా రిటైర్ మారిపోయి వేరే దానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. దీనివల్ల ఎవరికి స్పందన చేయట్లేదు. మా బాధ అర్థం చేసుకుని మీరన్నా అందరికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. శ్మశాన వాటికి వద్దు, మాకు ఇదే దారి ఏర్పాటు చేసి మాకు ఇదే వాళ్ళకి మాకు గనక దారి ఏర్పాటు చేసి ఇదే నిగ్రహం చేయండి. ఊళ్ళో మాకు వద్దు, పిల్ల జల్లలు బతకాలి మేము. అందుకని మీ ప్రెసిడెంట్ గారిని అందరినీ కోరాం, అయినా మాకు పట్టించుకోవట్లేదు. ఏం చేయం, నిన్న సాయంత్రం వచ్చి మీకు ఆర్డర్ వచ్చింది అంటున్నారు కాబట్టి ఆ ఆర్డర్ తీసుకొచ్చి మీకు సాయంత్రానికి ఇప్పిస్తా అన్నాడు. ఇంతవరకు పొద్దున్నే రాలా, పొద్దున్నే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామని వేళ్ళు మాట్లాడుకోమన్నాడు. 6 గంటలకల్లా తెల్లారుదామని 5 గంటలకు చేస్తే ఎమ్మెల్యే ఇల్లు తెలియదు అన్నాడు నాకు. ఇప్పుడు ఏమైంది, రేపు సాయంత్రం పొద్దున్నే 10 గంటలకు బామర్ వస్తాడు అక్కడికి వెళ్దామన్నాడు. ఏంటి అక్కడికి వెళ్తాం, ఇంటికి వెళ్ళాం. ఎమ్మెల్యే ఈయన రాకుండా మమ్మల్ని ఎమ్మెల్యే ఎవరు రానివ్వరు కదా. ఈయన దగ్గరికి వెళ్తే నేను ఇక్కడ కాదు ఈ పంచాయతీ ఆఫీస్ కాడ మాట్లాడదామన్నారు. పొద్దున 10 ఇంటికి వచ్చిన వాళ్ళు దెమ్మ మీద అక్కడే కూర్చున్నాం మేమందరం ప్రజలందరం. ఇంతవరకు సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఇంతవరకు వచ్చిన వాళ్ళు పాపం లేదు. మా బాధ అర్థం చేసుకుని మీరన్నా సాయం చేసి మాకు ఇది చేయండి. నాలుగో వార్డు మెంబర్నండి. ఇట్లా మా శ్మశానాల గురించి సమస్య ఉందండి. మాకు హరిజనులకి మాకు శ్మశానాలు పక్క పక్కనే ఉన్నాయి. ఏంటి అలాంటి సమస్యని తీసుకొచ్చి ఊరు సమస్యగా మార్చి చెరువు మధ్యాహ్నం చెరువు కట్టిన పెడతామంటున్నారు, ఊరు మయాన్ని పెడతామన్నారు.
అలా కాదని మాకు పంచాయతీ తీర్మానం పెట్టమని అడిగాం పంచాయతీ తీర్మానం పెట్టించారు సార్ పెట్టితే ఐదుగురు మెంబర్లేమో వద్దని ముగ్గురేమో కావాలని అడిగారు సర్లే ఆ ప్రాసెస్ ని పక్కన పెట్టి ఇది వద్దనే ఎక్కువ ఉందని దాన్ని ఆపేశారు ఆపేసి ఉంచుకోండి వాళ్ళ తీర్మానం అనేది లేకుండా ఎండిఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు తీర్మానం చేశారు సంతకాలు పెట్టారని దాన్ని ఓకే చేసి సంతకాలను ఓజరీ చేసి వాళ్ళు ప్రాసెసింగ్ లైన్ చేశారండి మేమే ఇప్పుడు ఊరు మొత్తం మాకు వద్దని బాధలో ఉన్నాం మాకు హరిజనులకిను మాకు ఎటువంటి తగాదాలు గొడవలు లేవండి ఇప్పుడు బాయి బాయిగా ఉన్నాము ఏంటి ఈ సమస్యలు గొడవ పెట్టి మమ్మల్ని రెండు వర్గాలుగా చీల్చి ఇబ్బంది పెడతా చూస్తున్నారండి ఇలాంటి సమస్యని పెద్ద చేయకుండా ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటు ఎన్నో సంక్షేమ పథకాలు మొదలుపెట్టి చెప్తుంది ఆ సంక్షేమ పథకాల్లో కూడా ఇలాంటి సమస్య చిన్నదే ఈ సమస్యని ఎక్కువగా పెంచకుండా తక్కువ చేసి మా సమస్యని సాల్వ్ చేస్తారని మేము నమస్కారం చేసి కోరుకుంటున్నాం కానీ మేము అందరూ అన్నదమ్ముల పిల్లల్లాగా మేము ప్రభుత్వంలో ఉన్నామండి మరి ఏ సమస్య వచ్చినా మరి ఏ కార్యక్రమం జరిగినా అందరూ ఒక కుటుంబంలాగానే మేము ఉన్నాం మరి రెండు సమస్యలు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి దారి అవ్వడానికి రైతులు కూడా కొంచెం ముందుకు వస్తున్నారు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఫండ్స్ ఇస్తే దాని నుంచి కొంత రైతులు కూడా వేసుకొని దారికి మరి కావాల్సిన సదుపాయం చేయడానికి వారి ముందుకు వస్తున్నారండి మరి ఈరోజు హిందూ శిశానం మరి క్రిస్టియన్ సపరేట్ చేసి ఉరిమయానిస్తే వాళ్ళు మమ్మల్ని విడతీసినట్టుగా మళ్ళీ వాళ్ళకు మాకు వ్యతిరేకంగా మరి విడిపోయే విధంగా మరి సృష్టిస్తున్నారండి అలాంటి ఇబ్బంది లేకుండా మరి మా రెండు శిశానాలు ఒకసాట ఉంచి మరి గవర్నమెంట్ వారు కానీ అధికారులు కానీ లేకపోతే పంచాయతీ నిధుల్లోంచారు కానీ మాకు కావాల్సిన అవసరతలను మరి ఈ రెండు శిశానాలు డెవలప్మెంట్ చేసి మరి మా ఇద్దరు మరి ఎస్సీలు కానీ మా హిందువులు మన కానీ ఎలాంటి విభేదాలు లేకుండా అన్నదమ్ముల పిల్లలాగా ప్రత్యేకంగా గవర్నమెంట్ వారిని కానీ సర్పంచ్ గారు కానీ అందరినీ మరి సామ్రాజ్యంగా మాకు చేయడానికి సహకరించమని మేము అందరం కోరుతున్నాం గ్రామస్తులుగా మాకు ఇచ్చేయమని మనం చేస్తున్నాం సార్ నా పేరు వసుప్రేటి శ్రీదేవి అండి మాది జమీరింటిగూరు గ్రామం పెదవారపూడి మండలం కృష్ణా జిల్లా అండి మాది మా గ్రామంలో చెరువు ఉందండి చెరువుకు సంబంధించిన పారంభక స్థలంలో మా గ్రామ పంచాయతీ వారు ఖాళీగా ఉందని చెప్పనని హరిజనవాడ ప్రజలకి శ్మశాన వాటి కింద ఇస్తున్నామని చెప్పనని ఆమోదించారండి వారు ఎవరిని ప్రజల నిర్ణయం కానీ అటు పక్కన ఉండి ఇటు పక్కన ఉండి ప్రజల నిర్ణయం కానీ ఎవరు తీసుకోలేదండి అసలు ఆ విషయం గురించి కూడా మాకు ఎవరికి తెలియపరచలేదు తెలియపరచుకోకుండానే వార్డు మెంబర్లు కూడా సంతకాలు పెట్టకోకుండా సెక్రటరీ గారే సంతకాలు పెట్టించేసేసుకున్నట్టుగాను ఇచ్చేసేసినట్టుగాను మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు మాకు నిన్న చెప్పారండి ఏంటి ఇట్లా సార్ వాళ్ళకి హజన్వాడలో వాళ్ళకి మరి ఇళ్ళ మధ్యన గ్రామంలో సరిహద్దునండి ఇది ఈ సరిహద్దుని ఇట్లా ఇవ్వటం ఏంటని చెప్పనని మేము అందరం కూడా అడిగాము ఆల్రెడీ వాళ్ళకి పూర్వంలో హరిజన వాడి ప్రజలకి కానీ హిందూ శ్మశాన వాటికి కానీ పూర్వంలో గ్రామ రైతులు ఇస్తానికి వాళ్ళకి పూనుకున్నారు దావకు కానీ వెళ్ళటానికి దావలేదు సరిగ్గా ఇది అవ్వటానికి దావలేదని మేమందరం కూడా గత 15 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతున్నామండి రైతులు ఇప్పుడు ఇదయ్యి దావేస్తామని చెప్పి నన్ను అంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడే కావాలి మాకు మాకు ఇక్కడే ఇది అవ్వాలని అని ఊరు జనాల మధ్యన వాళ్ళు కావాలని పట్టుబట్టి కూర్చుని ఉన్నారండి దయచేసి ఇది ఏంటంటే ఇప్పుడు కరోనా టైం సెక్రటరీ గారు అనేవి మాకు కనపడతలేదండి 2 సార్లు 4 సార్లు కదండి దగ్గర దగ్గర 1000 సార్లు ఫోన్ చేసిన ఆయన ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు రావట్లేదు ఇప్పుడు రావట్లేదండి మా పరిస్థితి ఇట్లా ఉంది అంటువ్యాధులతోటి ఇట్ట వాసన పీల్చుకొని ఇప్పుడు చెరువు వాసన పీల్చుకోలేకపోతున్నాం చేపలు చచ్చిపోతున్నాయి అప్పుడప్పుడు అయినా మేము దానికి ఇదిపడి ఉంటున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకొచ్చి పెడతాను అంటున్నారు ఇది మత ఘర్షణలు కూడా దాగవద్దండి అటు హరిజన వాడికి శ్మశాన వాటికి అటు పక్కన గ్రామ దేవతలు ఉన్నారండి మాకు గంగానమ్మ తల్లి అని చిన్నపిల్లలు ఉన్నారు దగ్గర దగ్గర ఆ దానికి సంబంధించిన స్థలానికి సంబంధించినవి చెరువు పారంభకు సంబంధించిన స్థలం అండి అది ఆ స్థలం నుంచి మాకు రావటానికి దగ్గర దగ్గర 30 మీటర్లు అటు రోడ్డు వెళ్ళటానికి వానపాములకి వెళ్ళటానికి రోడ్డు అనేది చిన్నపిల్లలు భయపడతారు ఇది అనేది చాలా ఇదైందండి మేమందరికీ కూడాను నిన్న మొన్న కూడా మేము పోరాడుతూనే ఉన్నాము కనీసం వస్తువులు కూడా మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఉన్నాయండి దీనికి మీరు స్పందించి మా బాధని మా గ్రామ ప్రజల బాధను కూడా మీరు అర్థం చేసుకుంటారని మేము మనతోటి ఏమన్నా ఇచ్చుకుంటున్నామండి దయచేసి ఇది అసలుకి గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ గారికి తెలియదు అంటండి ఈ విషయం తెలిసిన సంగతి అనేది ఇట్లా ఇచ్చిన సంగతి అనేది ప్రెసిడెంట్ గారికి తెలియదు అంటండి మరి తెలియకుండా మరి గ్రామంలో ప్రెసిడెంట్ గారి పాలన ఎలా ఉందో మాకైతే తెలియట్లేదు మాకు ఇలాంటి పంచాయతీ ప్రెసిడెంట్ గారు దొరికారండి ఇప్పుడు
ఈ రకంగా పెడుతున్నారు. ఇప్పుడు మా ఇద్దరికి కానీ అటు హరిజనవాడ ప్రజలకు కానీ మాకు కానీ గొడవ జరిగేటట్టుగా దాన్ని ఇది చేసేటట్టుగా పెంపొందించేటట్టుగా చేస్తున్నారండి. దయించి మీరు కొంచెం మీ ఉన్న ఈ మా మీడియా మీ మీడియా ద్వారా కూడా మాకు బాధని మేము వెలుగుచుకుంటున్నామండి. ఈ గ్రామం విషయమయ్యండి, మేము కూడాను ఎంఆర్ఓ గారికి కానీ విఆర్ఓ గారికి కానీ మా మండలానికి సంబంధించిన పల అధికారులు అభివృద్ధి అధికారికి కానీ వెళ్ళండి. మా గ్రామ ప్రజలు మేమందరం అర్జీలు ఇచ్చొచ్చామండి. వాళ్ళు స్పందిస్తూ కూడాను మండల తహసీల్దార్ గారు మొన్న మా గ్రామం తరఫున వ్యక్తి పసుపులేటి భాస్కర్ అనే వ్యక్తికి కూడాను లెటర్ పంపించారండి. నిన్నట మొన్నట నుంచి లేని నిన్నట జరిగిన సంఘటనకు కానీ లెటర్ పంపించి మేము దానికి మీ గ్రామ 34/2022 గ్రామ సభ తీర్మానం అయ్యింది. అందుమూలన మేము మీ గ్రామాలు వాళ్ళకి ఖాళీ స్థలం ఉంది కాబట్టి చెరువు ఖాళీ స్థలం అంటే చెరువు ఖాళీ స్థలం కాదు, చెరువు పూరంబాగ స్థలం అండి, అదంతా చెరువు ఆయి కట్టండి. జాస్తి రామచంద్ర గారండి, మాజీ సర్పంచ్ గారు ఆయన, ఆయనను కూడా తీసుకెళ్ళి మేము ప్రజలందరం కూడా వెళ్ళి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో మా మనవిని మా గోడుని ఆయన వినవించుకొని కూడా మేము ఆయనకి స్పందన కార్యక్రమంలో కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా వాళ్ళకి ఎక్కువగా స్థలం ఇస్తానని చెప్పని రైతులు కూడా ముందరకు వచ్చారు సార్. మీరు ఆ శ్మశాన వాటికి హిందూ శ్మశాన వాటికి హరిజన శ్మశాన వాటికి కూడాను దావ ఇచ్చేటట్టుగాను కొంచెం స్థలం హెచ్చుగా వాళ్ళకి ఎక్కువ నుంచి వాళ్ళు ఇస్తామని చెప్పని కూడా అన్నారు. మేము ఆ రకంగా కృషి చేస్తున్నాము గ్రామానికి, మా రైతులు కూడా ఇచ్చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా అడిగారు. ఖాళీ ఏదైనా స్థలం మీరు ఏదైనా చేయగలుగుతారా అంటే అక్కడే కొంచెం ఒక 20 సెంట్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు సార్ రైతు అని చెప్పారండి. మా గ్రామ రైతు అండి, పెద్దవాళ్ళు కూడా వెళ్ళారు కొంతమంది. ఇట్లా వెళ్ళి మేము కలెక్టర్ గారికి కూడా స్పందన కార్యక్రమం ఇవ్వడం జరిగిందండి. అక్కడి నుంచి బోధిగట్ట వంట పెట్టి పెద్దల పూర్వకంగా ఆ బోధిగట్ట వంట వచ్చి నానా తిట్లు పడేవాళ్ళు.